చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ డిఫెన్స్లో పడిపోయారా ఇక లండన్ నుంచి వచ్చాక చంద్రబాబు అరెస్ట్పై మొదటిసారి స్పందించిన జగన్ ఇప్పటికే చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇంతకాలం తప్పించుకున్నారు ఇప్పటికైనా శిక్ష పడింది అన్నట్టు మాట్లాడారు కానీ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఆయన మాట తీరులో పూర్తిగా మార్పు కనిపిస్తోంది ఇక చంద్రబాబు అరెస్ట్తో కక్షపూరితంగా జరిగింది అని అంటున్న నేపథ్యంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టే మాట్లాడారు సో ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడొచ్చు ఆయన ఎందుకు చంద్రబాబు అరెస్ట్ బాధ్యతను తీసుకోలేకపోతున్నారు ఈ డీటెయిల్స్ అన్ని సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హలో అండి సో అప్పసాని గారు ఈరోజు జగన్ మాట్లాడే మాటలు వింటుంటే పూర్తిగా ఆయన డిఫెన్స్లో పడిపోయినట్టే కనిపిస్తుంది మొన్నటి వరకు చంద్రబాబు ఇప్పటికే తప్పించుకున్నారు అన్నారు ఇప్పుడు చూస్తే నాకేం సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు సో సంబంధం లేదు అని ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన అనడం అంటే ఈ బాధ్యత నుంచి ఆయన తప్పించుకొని మొత్తం బీజేపీ హైకమాండ్ మీదకి నెట్టేయాలని చూస్తున్నారా అసలు ఏం జరిగిందంటారు ఢిల్లీలో ఇప్పుడు ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమానికి ఆయనే బాధ్యుడు ఈరోజు ఎట్లయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజుల్లో విధాన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు కాబట్టి ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన అది తప్పులుగా భావిస్తున్న ఈనాటి ప్రభుత్వం దానికి చంద్రబాబు నాయుడు గారిని బాధ్యునిగా చేసి కేసు బుక్ చేసి విచారణ చేసి ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ విధింపజేసి జైలు పాలు చేసిన ప్రొసీజర్ అంతా కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగం తీసుకునే ప్రతి చర్యకి ఆయనే బాధ్యుడు ముఖ్యమంత్రిగా ఆయనే ప్రభుత్వ అధినేత ఆయనే అది విధానపరమైన నిర్ణయమా రాజకీయ పరమైన నిర్ణయమా లేదు ప్రో అంటే రొటీన్గా డిపార్ట్మెంటల్ చేతిలో జరిగే ప్రొసీజరల్ వ్యవహారం అనేది రెలవెంట్ ముఖ్యమంత్రిగా నాకు సంబంధం లేదు అని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేయటం అంటే నూటికి నూరు పాళ్ళు ఒక రకమైన ఆయన బాధ్యత నుంచి ఆయనే పారిపోతాన కింద లెక్కేసుకోవాలి ఇక్కడ ఒకసారి మనం చరిత్ర పరిశీలిద్దాం ఒకనాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు ఆ రోజు ఆనాటి ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సూటిగా స్పష్టంగా వాళ్లే ఆనాటి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు ఈ అంశాల్లో మీ ప్రభుత్వ హయంలో తప్పులు జరుగుతూ ఉన్నాయి మీకు మీ కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతూ ఉంది పాలకుడిగా మీరు తీసుకుంటున్న నిర్ణయాల పర్యవసానం మీ కొడుకు అంతిమ లబ్ధి చేకూరుతుంది అని చెప్పని రాజశేఖర రెడ్డి గారిని సూటిగా స్పష్టంగా అసెంబ్లీలో ప్రశ్నించారు తర్వాత రాజశేఖర రెడ్డి గారి వైపు నుంచి సమర్థన తప్పితే అటువంటిది ఏమి జరగట్లేదని చెప్పి సమర్థించుకున్న ప్రయత్నం తప్పితే ఇది తప్పు జరుగుతుందని అడ్మిట్ అవ్వట్లేదు కాబట్టి ఆనాటి లోకాయుక్తకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది ఆనాటి గవర్నర్కి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా కొన్ని కార్పొరేట్ సంస్థలకి లబ్ధి చేకూరుస్తూ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి కొడుక్కి ఈ విధమైన లబ్ధి చేకూరుతుంది అని చెప్పని తెలుగుదేశం పార్టీయే అవే రిపోర్ట్ చేసింది తర్వాత సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి రిపోర్టు చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి రిపోర్ట్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేశారు ఆనాటి రాష్ట్ర రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతికి రిపోర్ట్ చేశారు మరి ఎక్కడ వాళ్ళు వెనకడికి వేయలేదు కదా మేమే రిపోర్ట్ చేస్తున్నామని చెప్పని డైరెక్ట్గా వాళ్ళ పేరు మీద రిపోర్టులు చేశారు పైగా రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పని ఒక బుక్ బుక్ పబ్లిష్ చేశారు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా మెన్షన్ చేస్తూ ఆ రోజు ఓబులాపురం మైనింగ్లో జరుగుతున్న అక్రమాలని బేస్ చేసుకొని అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి చెలరేగిపోతున్న దాన్ని బేస్ చేసుకొని మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని అంటే మైనింగ్లో మాఫియా ఇష్టారీతిన అక్రమ సంపాదనకు పాల్పడతా దాని ద్వారా రాజకీయాల్లోకి వచ్చేసి అధికారాన్ని చేపడుతున్న తీరిని అప్పుడు కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డి పాత్రని మెన్షన్ చేస్తూ మైనింగ్ మాఫియా ఏ థ్రెట్ టు డెమోక్రసీ అని చెప్పని అధికారులు అధికార వ్యవస్థ ఈ మాఫియా వీళ్ళ మధ్య ఉంటున్న నెక్సెస్ని ఎస్టాబ్లిష్ చేస్తా ఒక బుక్ పబ్లిష్ చేశారు వీటిని జాతీయ స్థాయిలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకి పంపిణీ చేశారు తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాసుల అంశాన్ని గౌరవ హైకోర్టులో ఒక లేఖ ద్వారా పిటిషన్ ఫైల్ చేస్తే దాన్ని విచారణకి గౌరవ హైకోర్టు విచారణకు స్వీకరిస్తే తెలుగుదేశం పార్టీ తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఎవిడెన్స్ తోటి అశోక్ గజపతిరాజు గారు ఎర్రం గారి నేతృత్వంలో ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు కోర్టుకి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారు అది ధైర్యంగా మా విధానం ఇది అని చెప్పని ఎదురుగా వెళ్ళి చేసిన పోరాటం దాని పర్యవసానం ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ విచారణ జరిగింది గౌరవ హైకోర్టు ఆయన మీద వచ్చిన ఆరోపణలో ప్రేమాఫేసి ఉందని చెప్పని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆయన మీద సిబిఐ విచారణకు ఆదేశించారు సిబిఐని ఆయన విచారించిన తర్వాత ఆయన కలిపి అని చెప్పని భావించారు కాబట్టి గిల్టీ అని భావించారు కాబట్టి ఆయన అదుపులోకి తీసుకున్నారు పదహారు నెలలు ఆయన జైలు జీవితం గడిపారు బెయిల్ మీద బయటకు వచ్చారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎక్కడ గోడచాటు ఉండి సైకిల్ చేయలా వాళ్లే డైరెక్ట్గా ఎదురొడ్డి వాళ్ళు ఆనాటి ప్రభుత్వం మీద ఆనాటి పాలకుల మీద ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరోచితంగా పోరాటం చేశారు ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎందుకు చూపించలేకపోతున్నారు ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు పాలకుడుగా నేను ఉన్న దగ్గర నా ప్రభుత్వ హయంలో ప్రభుత్వ వనరుల నూటిని నేను సహించను టాలరేట్ చేయను కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తున్నాము అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామని చెప్పి డైరెక్ట్గా ఎందుకు అడ్మిట్గా లేకపోతున్నారు ఆనాడు ఆధార సహితంగా దొరికారు కాబట్టి జైలుకి వెళ్ళారు ఈరోజు ఆధారాలు సృష్టించే ప్రయత్నం చేసి జైలుకి పంపిస్తున్నారు కాబట్టి ఇవి న్యాయస్థానంలో నిలబడని ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు కాబట్టి తాత్కాలికంగా వ్యవస్థలను మేనేజ్ చేసి తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కాబట్టి ఇవాళ అంతిమంగా తమ వాదన బలం చేకూరదు కాబట్టి రేపు రోజు ఈ కేసులు నిలబడని వీగిపోయే కేసులు కాబట్టి ముందుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇది నా తప్పేం లేదు నేను కక్ష సాధింపు తీసుకున్న చర్యలు కాదు పైగా వీళ్ళకి కేంద్ర ప్రభుత్వంతో సన్నిహ సంబంధాలు ఉన్నాయి దత్తపుత్రుడు కేంద్ర ప్రభుత్వంలో బాగా వాళ్ళ ఎలయన్స్లో భాగస్వామిగానే ఉన్నాడు అని చెప్పని ఇవాళ భారతీయ జనతా పార్టీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద మీరు ఎందుకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు సిఐడి డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉందా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందా అడిషనల్ అడ్వకేట్ జనరల్ మీ ప్రభుత్వానికి రిపరెంట్ చేస్తూ ఉన్నారా కేంద్ర ప్రభుత్వానికి రిపరెంట్ చేస్తూ ఉన్నారా మీ ప్రభుత్వ సలహాదారుడు సద్ రామకృష్ణారెడ్డి మీడియాలోకి వచ్చి తండ్రి కొడుకుల్ని భూస్థాపితం చేస్తాం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని ఉద్దేశించి వ్యాఖ్యలు ఏ ధైర్యంతో చేశారాయన ఆ ధైర్యం మీరు కూడా చూపించండి మా ప్రభుత్వ హయాంలో మాకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి అధికారం ఉన్న రోజు అవినీతికి పాల్పడ్డారు కాబట్టి మేము చర్య తీసుకున్నామని చెప్పని డైరెక్ట్గా అడ్మిట్ అవ్వండి ఎందుకు ఈ పిరికి మాటలు ఈ వెన్ను చూపే మాటలు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు బేలతనం మాటలు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఓ పక్క సింగిలు సింహం అని చెప్పని వాళ్ళు ఇవి ఈ రకంగా కపదాటు సమాధానాలు ఎందుకు చెప్తున్నారు మీరు నా ప్రభుత్వ హయంలోనే ఈ చర్యలకు ఆదేశించా నేను నేను లండన్లో ఉన్నాను జగన్ ఇక్కడ లేడు జగన్ లండన్లో ఉన్నప్పుడు జరిగింది ఇది అని చెప్పని ఎల్బీ ఎందుకు సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ చర్య తీసుకోవడం కోసం లండన్ పర్యటన పెట్టుకున్నారా మీరు మీరు ఇక్కడ లేను అని అనిపించుకోవటానికి అందుకని ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత లండన్ నుంచి తిరిగి వచ్చారని అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు రాష్ట్రంలో ఏదైనా ఒక తప్పు సంఘటన జరిగితే దాని మీద చర్యలు తీసుకునే అధికారం ఉంది ప్రజలు మీకు ఆ హక్కు కల్పించారు ఆ వెసులుబాటు మీ దగ్గర ఉంది వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి ధైర్యంగా నేను విచారణకు ఆదేశించాను చర్యలు తీసుకోమని డిపార్ట్మెంట్ వాళ్ళని నేనే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చాను వాళ్ళు స్వేచ్ఛాత వాతావరణంలో చర్య తీసుకుంటున్నారు పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు కాదు ఇది ఒక తప్పుని తప్పుగా నిర్ధారించే ప్రయత్నంలో జరుగుతుంది ఇది అని చెప్పని ధైర్యంగా చెప్పండి అంతేగాని నా నేను కక్ష సాధింపు చర్యలు కాదు అసలు నేను ఇండియాలోనే లేను నేను లండన్లో ఉన్నాను అని చెప్పని ఎందుకు ఈ సన్నయి లేదు ఇందులో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏం మాట్లాడుతున్నారు అంటే ఆ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన తప్పు చేసిన అరెస్ట్ చేయకూడదంట నిజమే తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదని చెప్పని మీరు కదా రుజువుపరుస్తూ ఉంది ఇవాళ వివేకానందరెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని చెప్పని సీబీఐ ముందుకొస్తే ఎవరు ఆటంకాలు కల్పించింది మీ పార్టీ శ్రేణులు కదా మీ ప్రభుత్వ సలహాదారుడు కదా సీబీఐ మీద విరుచుకుపడతా ఉంది మీ పార్టీ శ్రేణులు కదా సీబీఐ అధికారుల మీద కేసు నమోదు చేసింది మీ పార్టీ కార్యకర్తలు కదా సిబిఐ అధికారుల మీద బాంబులు వేస్తామని బెదిరించింది మీ మీ అండదండలతో కదా ఇవాళ సిబిఐ అధికారులు వాళ్ళు అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయడానికి పూనుకున్న నేపథ్యంలో పోలీసులు కనీసం సాకారం అందించడానికి కూడా ముందుకు రంది మరి ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఆ హత్య చేసిన అతన్ని నేనే హత్య చేశానని చెప్పి అడ్మిట్ అయ్యి ఆ బాడీని వాళ్ళ కుటుంబానికి డెలివరీ చేసిన మీ ఎమ్మెల్సీని పార్టీని సస్పెండ్ చేసామని వాళ్ళ మీరు కదా పార్టీ కార్యక్రమాల్లో మళ్ళీ కలుపుకొని తిరుగుతుంది మీ మంత్రుల బృందం మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి మీ ప్రభుత్వం మీద ఎన్న ఆరోపణలు వచ్చినాయి ఎన్ని ప్రకృతి వనరులు లూటీ చేస్తానన్న ఆరోపణలు వచ్చినాయి వేల కోట్ల రూపాయలు లూటీ జరుగుతుందని చెప్పిన ఆరోపణలు వస్తే ఏ ఆరోపణలు మీరు నిర్దిష్టంగా స్పందించారు చర్యలకు ఉపక్రమించారు మీరు ముఖ్యమంత్రి కావండి మీ ముఖ్యమంత్రి కార్యాలయంలో మీ డిజిటల్ సిగ్నేచర్ మిస్యూజ్ అయ్యి వందల ఫైళ్ళు పరిష్కారం అయినాయి అని చెప్పని వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో మీ దిగు స్థాయి సిబ్బందిని ఐదుగురు అరెస్ట్ చేసిన నేపథ్యంలో మీరేమో నైతిక బాధ్యత తీసుకున్నారు మీ చిన్నాన్నగారి హత్య జరిగితే ఆనాటి పాలకులకి పులిమే ప్రయత్నం చేసి మీ మీడియా సంస్థల్లో దుష్ప్రచారం చేసిన మీరు ఇవాళ సీబీఐ విచారణలో అసలు సూత్రదారులు ఎవరు పాతదారులు ఎవరు అనేది నిగ్గు తేలిపోతుంటే ఆ సొత్తదారుని పాతధారని కాపాడే ప్రయత్నం మీ పార్టీ మీ సొంత కేసులు వాదించే లాయర్ చేత వాళ్ళకెందుకు న్యాయ సహాయం అందిస్తూ ఉన్నారు మీ ప్రభుత్వ యంత్రాంగాలతో వాళ్ళకెందుకు రక్షణ కల్పిస్తూ ఉన్నారు మీ సొంత మీడియాలో ఆ సోతదారులకి పాతదారులకి మద్దతుగా మీరెందుకు కథనాలు రాయిస్తూ ఉన్నారు బాధితురాలుగా మారిన మీ సొంత చిన్నాన్న కూతురి మీద దుష్ప్రచారం మీ మీడియా సంస్థల ద్వారా ఎందుకు చేపిస్తూ ఉన్నారు మీ చిన్నాన్నగారు అల్లుండి కేసులో బుక్ చేయాలి అని చెప్పని మీ ప్రభుత్వ సలహాదారుడు మీడియాలోకి వచ్చి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటి వీటికి మీరు సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటే మీరు రాజకీయంగా ఇది కక్షపూర్తి చర్య కాదు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని మీరు ఇరికించే ప్రయత్నం చేసినా లేదు ఆయన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసినా ప్రజలు అర్థం చేసుకుంటారు ఇవాళ రాజకీయంగా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయన సృష్టిస్తున్నారు కాబట్టి మీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఆయనే కారణం అవుతున్నారనేది మీరు రిలైజ్ అవుతున్నారు కాబట్టి ఆయన ప్రజల్లో చేస్తున్న పర్యటనలు మీకు ప్రమాదకర సంకేతాలు పంపిస్తున్నాయి అనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మీకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయన రాజకీయంగా కట్టడి చేయడం కోసం ఇటువంటి చర్యకు దిగారు అనేది ప్రజల్లో ఒక స్పష్టత వచ్చింది కాబట్టి ఈరోజు మీరు దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు అంతిమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మీరు సాధించింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు తలపెట్టుకున్న మినీ వాహనాల వల్ల కానీ బాదురే బాదురు కార్యక్రమాల వల్ల కానీ ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాలు కానీ లేదా ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం కార్యక్రమాలు కానీ లేదా ఈరోజు తలపెట్టుకున్న మీ భవిష్యత్తుకు నాష్యూరిటీ అనే కార్యక్రమం వల్ల కూడా రాని మైలేజ్ చేయడానికి ఇవాళ మీరు చేసిన ఈ అరెస్టు నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చర్చించుకునే అవకాశం వెసులుబాటు మీరు కల్పించారు మీరు ఇప్పటికైనా సరే అడుసు తొక్కనేలా కాలు గడగనేలా అనే రీతిలో మీరు ఇప్పటికైనా మీరు ఆ అడుసు తొక్కిన దాన్ని కనీసం కడుక్కునే ప్రయత్నం చేస్తే మీ క్రెడిబిలిటీ కొంత నిలబడుతుంది ఆ జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తే ఈ కక్ష సాధింపు ధోరణి మార్చుకునే ప్రయత్నం చేస్తే మీకు క్రెడిబిలిటీ పెరుగుతుంది తప్ప మీ వరవడని మీరు సమర్థించుకుంటా మిమ్మల్ని మీరు మాత్రం చాలా ప్యూరిటీ అని చెప్పని మేము మీరు క్రిస్టల్కి ఉన్నాము అని చెప్పని మీకు మీరు ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు ఎవరి ఆస్తులు ఏ విధంగా పోగని ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఎవరి మీద ఎటువంటి కేసులు ఉన్నాయి ఎవరు ఈ వ్యవస్థలు మేనేజ్ చేసి ఆ కేసుల విచారణ ముందుకు జరగకుండా అడ్డుకుంటున్నారు అనేది ప్రతి అంశం ప్రజలకు స్పష్టత ఉన్న దగ్గర మీరు మీ ఫ్యాబ్రికేటెడ్ మీడియా ఉందని చెప్పని మీకు ఒక సోషల్ మీడియా ఉందని చెప్పని మీకు ఒక వ్యూహకర్తల మద్దతు ఉందని మీకు ఒక సలహాదారుల బృందం ఉందని చెప్పని మీ చేతుల అధికారం ఉందని చెప్పని మీ చేతుల వ్యవస్థలు ఉన్నాయని చెప్పని మీరు ప్రతిపక్షాల మీద విష ప్రచారం చేసినా ప్రజలు విశ్వసించడానికి సిద్ధంగా లేరు మీరే ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు